हेलो एवरीवन, वेलकम टू सेसी फूड। इवाल्टी मन स्पेशल क्रिस्पी क्रंची टेस्टी मुरुकुलु। ई मुरुकुल्नि मनं बियं पिंडी शनग पिंडी पल्लीलतो प्रिपेर चेसुकुंटुन्नामु। ई मुरुकुल्नि एयरटाइट कंटेनर लो 1 मंथ पाटु स्टोर चेसुकोनि सर्व चेसुकोवच्चु। चाला क्रिस्पीगा उंटायि। इप्पुडु मनं ई मुरुकुल्नि एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। मुंदु मेजर्मेंट चूद्दामु। ఇక్కడ సూపర్ క్రిస్పీ మురుకులు కావాలంటే 5:1 రేషియో తీసుకోవాలి। 5 కప్స్ రైస్ ఫ్లోర్కి 1 కప్ రిమైనింగ్ ఫ్లోర్స్ యాడ్ చేసుకోవాలి। కొంచెం సాఫ్ట్గా కావాలంటే 4:1 రేషియో తీసుకోవాలి। కేజీలలో అయితే 1 కేజీకి 200 గ్రామ్స్ తీసుకోవాలి। ఇక్కడ నేను 5 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను। 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ పల్లీలు దోరగా వేయించి పొట్టు తీసి పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఇందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల మనం మురుకులు వేసుకునేటప్పుడు పిండి స్ట్రక్ అవ్వకుండా ప్రాపర్గా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా పౌడర్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ హార్డ్గా కాకుండా మీడియం సాఫ్ట్గా మనం డో ప్రిపేర్ చేసుకోవాలి। చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఇలా రావాలి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా స్టార్ షేప్ ఉన్న మౌల్ని మురుకుల మేకర్లో ఉంచుకొని ఇందులోకి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి పిండి ముద్దను ఉంచుకొని ఒక ప్లేట్కి ఇలా కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు మురుకుని ప్లేట్ మీద ఇలా స్లోగా కేర్ఫుల్గా వేసుకోవాలి। ప్లేట్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల మురుకు ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది। ప్లేట్ మొత్తం మురుకుని వేసుకోవాలి। ఇప్పుడు ఇంకో మురుకు ప్రిపేర్ చేసుకుందాము। ఈ మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ షేప్ ఉన్న ప్లేట్ని యూజ్ చేసుకోవాలి। అప్పుడే ఆయిల్లో నుంచి బయట తీసేటప్పుడు మనకి గ్రిప్ ఉంటుంది। మనము పెద్ద మురుకులు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ప్లేట్ మొత్తం మురుకుల్ని వేసుకోవాలి, ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు హాట్ ఆయిల్లోకి మురుకున్న ప్లేట్ని కేర్ఫుల్గా స్లోగా వేసుకోవాలి। ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మురుకుని ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం తర్వాత మురుకు ప్లేటు సపరేట్ అవుతుంది। ఇప్పుడు ప్లేట్ని కేర్ఫుల్గా బయటకు తీసుకోవాలి। ఇలా మురుకుని ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి। మిగతా మురుకులన్నిటినీ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం తర్వాత ప్లేటు మురుకు సపరేట్ అవుతుంది। ఇలా ప్లేట్ని చాలా కేర్ఫుల్గా బయటకు తీసుకోవాలి। ఇప్పుడు మురుకుని ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి। అంతే, క్రిస్పీ మురుకులు రెడీ అయిపోయాయి। సింపుల్ కదా ప్రిపేర్ చేసుకోవడము, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి। మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి। ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే।